హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. ఒక టాప్ హీరో తన పుట్టినరోజు సందర్భంగా త్రిష గారికి ఒక కోటి రూపాయలు విలువ చేసి గిఫ్ట్ ఇచ్చారంట, అదేంటి? త్రిషకి మధ్యన ఒక ఐటమ్ సాంగ్ చేసింది సీరియల్ తీసేసి తమిళ సినిమాలో, అది రెమ్యునరేషన్. అది ఓకే. మరి ఎస్విపి ఆడే పుష్ప కోట రూపాయలు ఇవ్వడానికి నిలబడుతున్నాడు ఎలక్షన్ లో, వచ్చే విజయ జరిగింది. ఏసీ ఓటు కూడా ఏడు ఓట్లు అవి ఎవరో కానీ గిఫ్ట్ ట్యాక్స్ కింద రాకుండా అక్కడ ఇవ్వబడ్డారు. నేను కృష్ణ గారితో ఒక పాతికేళ్ల క్రితం సినిమా తీయాలని జేమ్స్ బాండ్ 2001 అని పెట్టాను. అంటే ఇప్పుడు 1996 లో, అంటే అడ్వాన్స్ గా సినిమా తీయడం కోసం రాబోయే తరానికి మీరు ఒక జేమ్స్ బాండ్ అంటే ఆయన మా ఇంటికి గోడ పక్కనే ఆఫీస్ తీసుకున్నారు పద్మాలయ అమ్మేస్. సో ప్లస్ నాకు బాగా మా ఫ్యామిలీ క్లోజ్ అయిన ఆయన ఒకటి అన్నాడు, నాకు పుట్టినరోజు రాబోతుంది, ప్రతి పుట్టినరోజు ఊటీలో చిన్న గెస్ట్ హౌస్ ఉంటుంది విజయనామల గారికి అనమాట, అక్కడికి రా, అక్కడ ప్రెస్ అంతా వస్తారు, ప్రతి పుట్టినరోజు వస్తారట, అక్కడ పెట్టానట. ఆయన నేను అప్పుడు 2000 పేర్థది జేమ్స్ బాండ్ 2001 అని చెప్పేసి ఒక రింగ్ తయారు చేసుకుని యూటీ వెళ్ళాను. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చేసుకుని అక్కడ తొడిగాను. ఎప్పుడే కన్ఫర్మ్ ఆ సినిమా ఎందుకు కొట్టుకోవడం లేదు, దానికి ముందు ఈ సచ్చినాన్ తోటి కృష్ణారెడ్డి తోటి రెండు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి, నువ్వు నలిగిపోతావు, కొంచెం వెయిట్ చేయన్నాడు. బిజినెస్ అవదు ఇప్పుడు, అది కృష్ణ గారి క్యారెక్టర్, నాకెందుకు వచ్చింది తీత తీనే అన్న ఊరుకోడు. అంటే నేను ఒక డిఫరెంట్ డైరెక్టర్ నేను కోకిల సినిమా తోటి నేను అంటే ఇష్టం ఆయనకి కృష్ణ గారికి, అటువంటి డిఫరెంట్ సినిమా తీస్తానంటే తీ డెఫినెట్ గా అంటే ఇది తీసాను అవయవాళ్ళ ఎక్స్పోర్ట్ మీద. ఆ రోజుల్లో 96 లో ఇది చెప్తున్నాను, 96 కి మేరకు 2001 4 సంవత్సరాలు ఇంకా ఉంటుంది కదా, అప్పుడు అడ్వాన్స్ టైటిల్ పడ్డది, అది అయ్యి 3 ఏళ్ళు ఇప్పుడు అదే. సో అలాగే ఈ అమ్మాయి ఏదో ఒక దాంట్లో యాక్ట్ చేస్తే దానికి ఇచ్చిన రెమ్యునరేషన్ కింద స్టేజ్ మీద ఇస్తే జనాలు అందరికీ తెలుస్తుంది, లేకపోతే ఐటమ్ సాంగ్ ఎందుకు చేసింది, ఆ సీరియల్ తీసేసి ఎందుకు యాక్ట్ చేసింది అంటారని చెప్పేసి ఒకటి పబ్లిసిటీ. ప్రతిదీ బజ్ ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో బజ్, అక్కడ బజ్ రాకపోతే నన్ను ఎందుకు కొడుతూ మీ టీవీలో నన్ను అడగమని చెప్పారా? ఎందుకు ఈ మనం ఉన్నాయి కదా మీడియాస్, ఇన్స్టాగ్రామ్ ఒక పెద్ద సోల్ మీడియా, దానికంటే తీసేసిన సోల్ మీడియా ఫేస్బుక్. అదేందా వీటిలో రెండింటిలో వచ్చింది ప్రింట్ మీడియాలో ఎవడ వేస్తాడు, ఏటీవీ న్యూస్ అనో ఇంకోటి ఏదైనా అది వేస్తాడు, మనం చూసే వాళ్ళు వాళ్ళు చూసి మనం ఇందమ్మ వాయనం అందమ్మ వాయనం, వాళ్ళు చెప్పింది మనం చెప్తాం, మనం చెప్పింది వాళ్ళు చెప్తారు, ఇదిలా అన్నాడు అంటారా, అది న్యూస్ లో వస్తాయి చూడండి, గూగుల్ అని కొట్టగానే అన్ని వస్తాయి. సో ఆ న్యూస్ లో అడిగారు కాబట్టి ఆ అమ్మాయి యాక్ట్ చేసిన దానికి 1 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? అటు నిజంగా ఈ అమ్మాయి మీద ఎక్కడ గోకేయడానికి ఇచ్చాడు అనుకో, ఆవిడ జంప్ చేస్తుంది, జంప్ చేయాలని కదా. ఎవడన్నా గిఫ్ట్ ఇస్తే సీక్రెట్ గా ఇస్తాడు, సినిమా ఫీల్ లో జరిగేది 10 లక్షల రూపాయల నెక్లెస్ కానీ రింగ్ కానీ ఎందుకు ఇస్తారు, వీటికి ఆడికి సంథింగ్ సంథింగ్ కుచ్చు కుచ్చు హోతా హై అంటారు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చేయండి అర్థం ఏంటి, ఒక ట్యాక్స్ ఎగ్జెంప్షన్ గిఫ్ట్ ట్యాక్స్ ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి చేసిన దానికి రెమ్యునరేషన్ కింద లెక్క, అలాంటి ఇచ్చేసిన తర్వాత కూడా అక్కడ ఒక డమీ చెక్ కూడా ఇచ్చు, అదేనా ఆ విధంగా ఇచ్చిన తప్పితే లేదా తన కావాలని తన ఫ్యామిలీలో కొంపటేసుకుంటాడు, అలాగే ఇస్తే మన్నాడు జంప్ ఆల్రెడీ అటువంటి జరుగుతుంది. ఎవరికి పాపం ఎయిటర్ మోహన్ కొడుక్కి జయం అంటే జయం రవి అంటారు కదా, అతనికి తన తన వైఫ్ కి ఎంత కన్విన్సా కన్విన్స్ అవ్వట్లేదు అతను, దాని మీద మీరు అడగలేదు, నాకు కావాల్సి ఉండే అట్లా ఎయిటర్ మోహన్. బట్ ఎనివే ఆ అబ్బాయి అదే పొన్నియన్ సెలవులో చేసాడు ఈ హీరో జయం రవి, అతనికి తన వైఫ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ గా, వాళ్ళ ఇంట్లో నేను షూట్ చాలా మంది తీశారు కల్పనా హౌస్ అంటారు మెడ్రాస్ లో, అదే సందర్భంలో చెప్పేశాను యాక్చువల్ గా. సో ఇది ఓన్లీ టువర్డ్స్ ద రెమ్యునరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్ పెట్టారు. ఇలా ఇవ్వడం వల్ల త్రిషాకి చాలా లాభం, గిఫ్ట్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, చాలా ఉన్నాయి. తర్వాత పబ్లిసిటీ, విజయ్ లాంటి హీరో నాకు ఇచ్చాడు, దాని తర్వాత వాళ్ళిద్దరికి సంథింగ్ సంథింగ్ ఉన్నది, ఆ లాభం అడగలరు అది ఏం చెప్పలేను. త్రిషాతో ఎవరికైనా ఉండొచ్చు, అదే ఆల్రెడీ ఎప్పుడు బజలో ఉంటది కదా, ఇప్పుడు ఏదో ఆల్రెడీ వీళ్ళందరికంటే యంగ్ హీరోయిన్ ఎవరికంటే 10-12 ఏళ్ళు పెద్దది, అయినా ఇప్పటి వరకు కూడా మేనేజ్ చేస్తుందంటే ఏంటి కారణం, ఏదో ఇటువంటి ఏదో చేస్తూ ఉంటది త్రిష యాక్చువల్గా, ఉంటుంది ప్రీటీగా ఉంటుంది, మంచి నటి మంచి యాక్ట్రెస్, అది కాకపోతే ఇప్పుడు చాలా మంది హీరోలు వచ్చారు అమ్మాయి తర్వాత, అయినా కూడా షీ స్టిల్ స్టాండింగ్ ఇన్ ద మార్కెట్ కదా.
త్రిష అంటే మహేష్ బాబు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? మహేష్ బాబు అడగండి. దాని తర్వాత త్రిష అంటే విజయ్కి ఇష్టం. ఎందుకు ఇష్టం ఆయన అడగండి. త్రిష అంటే కమల్ కూడా చాలా ఇష్టం. అది ఎందుకు ఇష్టం నన్ను అడగడు. అదే ఇప్పుడు సో ఒక్కొక్కటి రింగ్ పెడితే మొత్తాన్ని వాళ్ళకి రింగ్ లేకపోతాయి త్రిషకి. సో షీఈస్ వెరీ ప్రిటీ, దట్ ఈస్ డిఫరెంట్. ప్రిటీ తన డాన్స్ ఇంతకు ముందు ఆల్రెడీ ఇంకొక పాయింట్ చెప్పాలి. వచ్చి విజయ్తో చేసింది తను ఊపేసి సాంగ్ ఒకటి చేసింది, దాన్ని రీఎడిట్ చేసి పంపించింది మన సోషల్ మీడియాలో. అది పెట్టింది తనే. అదే హిటర్ చెప్పి ఆ పాట కొంచెం కింద మీద పెట్టి చేయమంది. అది పెద్ద హిట్ అది విజయ్ అనే త్రిషాన్ పేరు పాట రావట్లేదు కానీ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు కలిసి వస్తుంది కానీ సరిగానే పాడలేని ఇప్పుడు. బట్ ఆ సాంగ్ మళ్ళీ రీఎడిట్ చేసి అతనికి ప్రజెంట్ చేసి అంటది. అది ఎవరు చేసుకుంటాడు ఇందులో పెట్టింది. దాని తర్వాత ఇది ఇచ్చాను అన్నట్టుగా. యాక్చువల్ గా ఆ సాంగ్ కాదు, ఈ సాంగ్ కోసం ఇచ్చాడు. లేటెస్ట్ గా చేసిన సాంగ్ గురించి ఇచ్చాడు అనమాట. దట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్. నేను సరదా హ్యూమరస్ గా చెప్పాను, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఆ అమ్మాయి అంటే అందరికి ఇష్టమే, అది బట్టి కరెక్ట్. దే ఆల్ లైక్ హర్. చాలా మంది ఉన్నారు తన ఫ్రెండ్స్, షీ హాస్ గాట్ సో మెనీ ఫ్రెండ్స్. తను కొంచెం ఫ్రెండ్లీ టైప్, వాళ్ళు చెప్పింది మనం చెప్తాం, మనం చెప్పింది వాళ్ళు చెప్తారు. ఇది ఇలా అన్నాడు అంటారా, అది న్యూస్ లో వస్తాయి చూడండి, గూగుల్ అని కొట్టగానే అన్ని వస్తాయి. సో ఆ న్యూస్ లో అడిగావు కాబట్టి అమ్మాయి యాక్ట్ చేసిన దానికి కోటి రూపాయలు ఇచ్చాడు. లేకపోతే ఎందుకు ఇస్తాడు? అటు నిజంగా ఈ అమ్మాయి మీద ఎక్కడ గోగేయడానికి ఇచ్చాడు అనుకో, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ జంప్ చేస్తుంది, జంప్ చేయాలని కదా. ఎవడన్నా గిఫ్ట్ ఇస్తే సీక్రెట్ గా ఇస్తాడు. సినిమా ఫీల్డ్ జరిగేది 10 లక్షల రూపాయల నెక్లెస్ కానీ రింగ్ కానీ ఎందుకు ఇస్తారు? వీటికి ఆడికి సంథింగ్ సంథింగ్ కుచ్చు కుచ్చు హోతా హై అంటారు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చేయండి అర్థం ఏంటి? ఒకటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్, గిఫ్ట్ ట్యాక్స్ అమ్మాయికి. ఆ అమ్మాయి చేసిన దానికి రెమ్యునరేషన్ కింద లెక్క. అలాంటి ఇచ్చేసిన తర్వాత కూడా అక్కడ ఒక డమీ చెక్ కూడా ఇచ్చు. అదే ఆ విధంగా ఇచ్చిన తప్పితే లేదా తన కావాలని తన ఫ్యామిలీ కొంపటేసుకుంటాడు. అలాగే ఇస్తే మన్నాడు జంప్ ఆల్రెడీ అటువంటి జరుగుతుంది. ఎవరికి పాపం ఎయిటర్ మోహన్ కొడుక్కి జయం అంటే జయం రవి అంటారు కదా, అతనికి తన తన వైఫ్ కిని ఎంత కన్విన్సినా కన్విన్స్ అవ్వట్లేదు అతను. దాని మీద మీరు అడగలేదు, నాకు కావాల్సి ఉండే అట్లా ఎయిటర్ మోహన్. బట్ ఎనివే ఆ అబ్బాయి అదే పొన్నియన్ సెల్వంలో చేసేది హీరో జయం రవి, అతనికి తన వైఫ్, తన వైఫ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గాను. వాళ్ళ ఇంట్లో నేను షూట్ చాలా మంది తీశారు, కల్పనా హౌస్ అంటారు మెడ్రాస్లో, అదే సందర్భంలో చెప్పేశాను యాక్చువల్గాను. సో ఇది ఓన్లీ